అజ్ఞాతవాసం అంటే నాకు తెలిసి ఇది నాకు అజ్ఞాతవాసం కాదు నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోవడమే వినియోగించుకోవడమే సో మీకు తెలుసు ఒక అమ్మ అంటే అమ్మ ఇంకా మీరు మీరు మీ ఇష్టం అది అది ప్రజలందరికీ తెలుసు తెలుసు నన్ను అభాసు పాలు చేసి నన్ను రోడ్ల మీదకి లాగడానికి ప్ర ప్రయత్నాలు చేసి ఎందుకంటే ఆ తల్లికి మానసిక వ్యాధి ఎక్కువైపోయింది పైశాచికం ఎక్కువైపోయింది నేను బాహుబలి వినయ్ ఇంటికి నేను వెళ్ళిన తర్వాత బాహుబలి వినయ ఇంటికి రాకముందే మణికొండ నుంచి స్టార్ట్ అయిపోయింది గొడవ సరే అవన్నీ పక్కన పెడదాం అందరినీ దొంగనే సంబోధించడం మొదలెట్టింది ఎవరు రాకేష్ దగ్గర ఉండకూడదు ఎడిటర్లు ఉండకూడదు ఆయన శ్రేయభిలాషలు కూడా ఎవరు రాకూడదు నా గుప్పిట్లో ఉండాలి నా గుప్పిట్లో ఉండాలనే యొక్క ఆలోచనతో అందరినీ దూరం చేస్తూ వస్తుంది తర్వాత బాహుబలి వినయ్కి వెళ్ళడం ఇంటికి వెళ్ళడం అక్కడ నుంచి ఇంకా టార్చర్ ఎక్కువైంది బాహుబలి వినయ్ ఇంట్లో గొడవ అయింది గొడవ కావాలని చేసుకున్నారు ఆ తర్వాత ఆమె ఊరు వెళ్ళడం జరిగింది బాహుబలి విన్ను అమ్మలేదు నాకు ఫీవర్ ఉంది ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాడు పాపం ఆయనే డబ్బు ఖర్చు పెట్టాడు భోజనం కూతురు బహుబలి విన్ను మనవాళ్ళు వచ్చారు అయితే భోజనం తెచ్చి పెడితే కాదమ్మా మీరు కూడా హేలేశ్వరి బాహుబలి విన్ను అనే యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా వంట కార్యక్రమాలు చేస్తున్నారు కదా నాకు అన్నం వడ్డించమ్మా ఆ వీడియో కూడా పెట్టుకుంటే ప్రజలకు తెలుస్తుంది సో ప్రజలు మీ ఛానల్ని కూడా ఆదరిస్తారు అన్న నాకు తప్పు అనిపించలేదు నేను అందరికీ అలాగే చేస్తాను ఏ ఛానల్లో నాకు ఇది హెల్ప్ చేయండి అంటే డెఫినెట్గా చేస్తాను రూపాయి నేను వాళ్ళ దగ్గర తీసుకునేది ఏం లేదు ఇంటర్వ్యూ కమర్షియల్గా వస్తే నేను డబ్బులు అడిగేవాడిని సో మీరు తీసుకోకుండా ప్రజలకు పెట్టేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేవాడి ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేవాడిని ఫిఫ్టీ పర్సెంట్ నాకు వాడుకునేవాడిని ఇది వాస్తవం అక్కడ నుంచి బాహుబలి విన్ను భార్య నా కూతురు హేలేశ్వరి నా కూతురమ్మ కూతురమ్మ అనేవాడిని ఆమెని బూతులు తిట్టడం మొదలెట్టింది ఒక వీడియో పెట్టేసింది అయ్యో ఆ వీడియో పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా భయపడ్డారు ఏంది రాకేష్ మాస్టరుని మన బిడ్డని లింకు కలుపుతూ ఉంది అనేసి అక్కడ నా ఆదేశం అంత ముందు నా కూతుర్ని తిట్టడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి తర్వాత ఇది కాదు అల్లుడు నేను అనాథాశ్రమంకి అంటే లేదు మామ మీరు కూడా అక్కడ కొన్ని రోజులు ఉండండి అని అట్లా అనాథాశ్రమంకి రావడం ఆల్రెడీ నెలకు ఒక రెండు సార్లు వచ్చేవాడిని ఇక్కడికి విన్ను నేను ఫ్యామిలీతో వచ్చేవాళ్ళం లేదా నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చేవాడు రామోజరావు ఫిలిం సిటీలో ఇక్కడ షూటింగ్ అయింది అనుకో ఇక్కడ ప్యాకప్ అవుతాను నేను నేరుగా ఇక్కడికి వచ్చి ఆర్టిస్టులంతా ఇక్కడ తీసుకొచ్చి ఇదే ఆశ్రమం అనాథాశ్రమం మీరు ఏదైనా ఉంటే అంటే ఆల్రౌండ్ రవి కూడా అతను బర్త్డేనో వాళ్ళ కొడుకు బర్త్డేనో వచ్చి భోజనాలన్నీ పెట్టారు ఆల్ ఆల్రౌండ్ రవి వాళ్ళ అమ్మగారిని ఇట్లా నేను అందరినీ పరిచయం చేయిస్తున్నాను ఆ తరుణంలో అమ్మ కూడా వచ్చింది ఇక్కడికి ఇక్కడ ఇక్కడ పరిస్థితులు కూడా ఆమెకు తెలుసు సో నేను వచ్చిన తర్వాత అన్నయ్య ఈ రూమ్ ఇచ్చాడు తమ్ముడు గారు ఈ రూము మీరు ఉండండి దీంట్లో అనేసి అప్పుడు నేను ఒక్కడనే ఉండేవాడిని ఎడిటర్లు రాలే ఇోడు లెక్కనుంది నా పరిస్థితి ఇప్పుడు చాలా బాగున్నాను సో ఈ రూమ్లో ఉంటూ అక్కడ వెళ్ళి అనాథాశ్రమంగా వెళ్ళిన తర్వాత నాకు తెలిసి సుమన్ టీవీ అందరూ వచ్చేసారు నిరుపమమ్మ కూతురమ్మ వచ్చింది ఇంకా మిగతా అన్ని ఛానల్స్ సో ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ ఆలేటి ఆటం ఉన్న కూతురు నాకు అన్నయ్య అయితే వాళ్ళ కూతురు నాకేమవుతుంది అవుతుంది నా బిడ్డే కదా నా బిడ్డ అన్నం వడ్డిస్తే మళ్ళీ ఆ బిడ్డకి నాకు లింకు కలుపుతాం తప్పదు అంటే ఏంటి ఉద్దేశం అని ఒకటి ఇలా చేయడం వల్ల ఇక్కడ నేను ఉండకూడదు విన్ను వాళ్ళ ఇంట్లో ఉండకూడదు ఇందిరానగర్కి వచ్చి అడక తినాలి నేను మళ్ళీ ఆమె కాలు పట్టుకొని అమ్మ అయిపోయింది నువ్వే నాకు దిక్కు అన్న సెన్స్తో మాట్లాడినప్పుడు నాకు బాధేసింది సో మీకు అందుకే చెప్తున్నాను మీరు నేరుగా ఆశ్రమంకి వెళ్ళిపోయారు మీరు ఇక్కడ రండి అవును అసలు నేను ఉండే వాతావరణం చూడండి ఇది పెద్ద అఫిషియల్ కాలనీ ఇది అవును చాలా అది గెటెడ్ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఇది సో ఇక్కడ బ రెండు బెడ్రూమ్లు ఒక హాలు కిచెను రెండు బాత్రూమ్లు ఉన్నాయి పెద్ద వరండా లాగా ఉంది బ్యాక్ సైడ్ కూడా వరండా లాగా ఉంది మిదిపోయిన టాపు రామోజీరావు ఫిలిం సిటీ రామోజీరావు ఫిలిం సిటీ పెద్ద పిల్లర్స్తో వేసుకుంటారు విజయవాడ వెళ్ళే రూటు ఇంత ప్ర ప్రశాంతంగా ఉంది పొల్యూషన్ లేదు చాలా చక్కగా ఉన్నాను దీంట్లో రాకేష్ మాస్టర్ ఏదో అయిపోయి ఏం లేదు ఒకటి మాత్రం వాస్తవం పొద్దున్న లేగిస్తే నేను ఇక్కడ స్నానం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి భోజనాలు వడ్డీయడం ఇవన్నీ ఇప్పుడు మీ ఛానల్లో కూడా ఇప్పుడు రెడీ అవుతుంది సో ఆ భోజనాలు వడ్డించేటప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది కొందరు గోరుముద్దలు తినిపించడం నైట్ పోలీసు వాళ్ళు వస్తే మేము వెళ్ళి రిసీవ్ చేసుకొని బెగ్గర్స్ మతి స్థిమితి లేని వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి సేవలు చేయడం ఇవన్నీ నిన్న నైట్ పోలీసు ముగ్గురు వచ్చారు మూడు స్టేషన్ల నుంచి ఈరోజు మధ్యాహ్నం పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తేనే అబ్దుల్లాపూర్ మెట్ సైడు విజయవాడ వెళ్ళే రూట్లో ఒకటి పిచ్చోడు ఉన్నాడంటే ఆయన బట్టుకొచ్చాం ఇంకొచ్చి వస్తే ఇంకొక అతను బట్టలు మొత్తం గలీజ్గా ఉంది ఆయన బట్టుకు వ్యాన్లో అంబులెన్స్ వ్యాన్లో వేసుకొని నేరుగా తీసుకొచ్చి భోజనాలు పెట్టాం ఈ సేవ చేసుకుంటున్నాను తప్పేం లేదు అలా అని సినిమాలు చేయినా చేస్తానే ఉంటాను బాగానే ఉన్నాను కదా గుండుతో మళ్ళీ ఇక్కడ బొచ్చి పెంచి ఈడ పెంచేసి పిచ్చు లేను కదా ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను సో వాళ్ళకి సేవ చేస్తూ నైట్ ఇక్కడికి వచ్చేస్తాను మందు తాగేవాడిని మూడు రోజులు అయింది మందు ఆపేసి వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మందు మూడు నెలలు ఆపేస్తాను అన్న ముందు మూడు నెలలు ముందు మూడు నెలలు తర్వాత తర్వాత క్రమేణా చేస్తాం అనేసి మందు ఆపేసాను